సార్, రేపు మనకి రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ ఆధిక్యంలో ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేను ఏ పార్టీ అనలేదు. చివరికి ఏంటంటే ఎవరికి డబ్బులుంటే వాళ్ళ ధనతంత్రం నడుస్తుంది. దేశమంతా ధనతంత్రం, ప్లూటోక్రసీ అంటారంటే ఎవరికి డబ్బులుంటే వాళ్ళదే రాజ్యం. డబ్బులు నోడిదే, గొడ్డె ఉందంటే దుడ్డును ఉంది, డబ్బును ఉంది, బడితే ఉన్నదే బరిలాగా తయారైంది. డబ్బులకే అమ్ముడు పోతుంది. చూస్తున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీచర్లకు డబ్బులు పంచి పెడుతున్నారు, సారా పంచి పెడుతున్నారు, లిక్కర్ పంచి పెడుతున్నారు, అదేవిధంగా ఓచర్స్ గిఫ్ట్ ఓచర్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఓపెన్గానే జరుగుతున్నాయి, రహస్యమే లేదు. ఎప్పుడో జరిగింది, ఇప్పుడు కొత్త ఏం కాదు. అంతకుముందు 40-50 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. అసలు గ్రాడ్యుయేట్ ఎలక్ట్ చేసి ఏం చేస్తారు వీళ్ళు? అసలు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా? మాట్లాడతారా? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారా? పార్లమెంట్లో ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. కౌన్సిల్లో అయితే అసలే మాట్లాడరు. అసలు ఉభయ సభలు ఉండాల్సిన పనే లేదు. మీకు ఉన్నదల్లా కలిస్తే 117 మంది, 119 మంది అయితే 120 మంది అనుకుందాం. దాంట్లో 1/3 ఉండాలి, అంటే 40 మందే ఉండాలి కౌన్సిల్లో. ఉభయ సభల విధానం అవసరం లేదు. 40 మంది ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు? దానికి ఒక చైర్మను, మళ్ళీ మెంబర్సు, అది చేయగలిగిందే లేదు. కౌన్సిల్ ఏమీ లాభం లేదు, అసెంబ్లీ ఏమీ లాభం లేదు, పార్లమెంటు కూడా ఏమీ లాభం లేదు. ప్రజల సమస్యలు రానే రావు దాంట్లో. వచ్చేదల్లా వాళ్ళ వాళ్ళకి తిట్టుకోవడానికి ఊరికే డ్రామా తప్ప ఏమీ ఉండదు. అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారో ఇప్పుడే చెప్పాలి. మేము ప్రశ్నించే గొంతు కంటే ఇప్పుడు ప్రశ్నించు. నువ్వు ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి మహబూబ్ నగర్కి వెళ్ళి, రెండు నదులు కృష్ణానది తుంగభద్ర మధ్యలో కరువు ఎందుకున్నది, అపారమైన జల సంపద ఉంది, అపారమైన ఖనిజ సంపద ఉంది, అపారమైన అటవీ సంపద ఉంది, అపారమైన జీవ సంపద ఉంది, రాజస్థాన్ తర్వాత ఒక మనిషికి రెండు జీవాలు అంటే రెండు గొర్రెలు మేకలు, లైఫ్ స్టాక్ పాపులేషన్ హైయెస్ట్, లైఫ్ స్టాక్ పాపులేషన్ మహబూబ్ నగర్లోనే ఉంది. అయినా దరిద్రం ఎందుకుంది? 35 లక్షల జనాభాలో 16 లక్షల జనాభా పొట్ట చేత పట్టుకొని పట్టణాలు, పల్లెలు, పట్టణాలు, పరదేశం ఎందుకు వలసపోతున్నారు? అది అడగాలి కదా ఎవరన్నా. అడిగే వాళ్ళు లేరు కదా. వలసల జిల్లా ఎందుకు అయింది? మేధావులు లేరా? అపారమైన మేధావులు ఉన్నారు. అక్కడ ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి. ఆ కొల్లువప్పూర్లో ఎయిర్పోర్ట్ ఉంది, 80-90 ఏళ్ళ నుంచి ఎయిర్పోర్ట్ ఉంది. కానీ ప్రజలు ఎందుకు సంతోషంగా లేరు? ఎందుకు దారిద్ర్యం ఉంది? అడగాలి అక్కడ. కొల్లాపూర్లో అంత సంపద ఉంటే, అంత పెద్ద కోట ఉండి, ఈ విమానాశ్రయం అప్పుడు రాజా విమానాశ్రయం పెట్టుకున్నాడు, కానీ ప్రజలు ఆకలితో అలమటించి చచ్చిపోతున్నారు. ఎందుకుంది? అడగాలి కదా. ఇంత వ్యత్యాసం ఎందుకుంది? అక్కడ పోటీ చేసే అభ్యర్థులు అడగాలి ఈ విషయం. ఒకటి. రెండవది, నల్లమల్లో అంత యురేనియం ఉంటే యురేనియం ఎందుకు తవ్వుతున్నారు? తవ్వకుండా ఆపుదామని చెప్పాలి కదా. ఎమ్మెల్యేలు అడగాలి, మేము ఆపుతాము, పోరాటం చేస్తామండి. ఒక్కరోజన్నా మీరు వెళ్ళారా? వంగురంపల్లికి వెళ్ళారా? మాధవన్పల్లికి వెళ్ళినారా? మద్దిమడికి వెళ్ళినారా? జంగంరెడ్డిపల్లికి వెళ్ళినారా? అప్పాపురం వెళ్ళినారా? అప్పాయి ఈ పేర్లన్నా తెలుసా మీకు? అప్పాయపల్లి తెలుసా? వెళ్ళారా ఎప్పుడైనా? మల్లాపురం వెళ్ళినారా? రాంపూర్ వెళ్ళినారా? సలేశ్వరం జాతరలకు వెళ్ళినారా? సలేశ్వరం జాతర కానీ, బౌరాపురం జాతర కానీ, మల్లెతీర్థం జాతర కానీ, జాతరల పేరు మీద కూడా వెళ్ళలేదు కదా. ఉమామహేశ్వరం వెళ్ళలేదు. అక్కడ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళరు, ప్రజల దగ్గరికి వెళ్ళరు. ఆ కష్టాల నుండి 50 ఏళ్ళకే చచ్చిపోతున్నారు చెంచులందరూ. తిండి లేదు. చింతకాయలు తింటున్నారు, సారపలుకులు తింటున్నారు. చుట్టూ పుల్లు వచ్చినాయి, 26 పుల్లు వచ్చినాయి. 80 రూపాయలు బోనియడం లేదు. అయినా సరే ఎప్పుడన్నా మీరు వెళ్ళారా అక్కడికి? వెళ్ళనే లేదు. నల్లమల సమస్యలు ఏమన్నా తెలుసుకున్నారా? ప్రజల సమస్యలు తెలుసుకోనే లేదు. పేర్లు చెప్పమన్నా బాబు, ఈ పేరు చెప్పు. నల్లమల, అమరాబాదు, మన్నూరు దగ్గర ఉన్న ప్రాంతాల పేర్లు చెప్పు. ఫర్హాబాద్ దగ్గర చెప్పు. నా వాగుల పేరు చెప్పు. తారవాగు అని ఒకటి ఉంది, తెలుసా వీళ్ళకు? హిస్టరీ తెలియదు, జాగ్రఫీ తెలియదు, ప్రజలు తెలియరు. వీళ్ళు మాత్రం ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే వీళ్ళ దగ్గర డబ్బులున్నాయి. డబ్బులున్నాయి, డబ్బులు పంచుతాము. ఓటర్లే కదా, కొద్దిమందే కదా మేము. అసలు 6 గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కూడా ప్రజల సమస్యలతో ఎప్పుడైనా మమేకమైనారా? వాళ్ళు ఓటర్లు కదా. ఓటర్లు మమేకం కాలేదు, పార్టీలు ప్రజల సమస్యలతో మమేకం కాలేదు, అభ్యర్థులు అంతకంటే కాలేదు. మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా ఏం ప్రశ్నిస్తారు? అడగాలి కదా ఎప్పుడైనా. వీళ్ళు ప్రశ్నించేది ఏముంటుంది? నోరు అసలు తెలియరు. ఎక్కడ తెలుస్తారు వీళ్ళంటే? పానశాలలో, భోజనశాలలోనే నోరు తెరుస్తారు. రెండు మాటలే మాట్లాడతారు, హలో, గుడ్ బై. ఇంకా అంతకు మించి మాటలే మాట్లాడరు వీళ్ళు. వీళ్ళేం నోరు తెరుస్తారు? అసెంబ్లీ ఎప్పుడైనా నోరు తెరిచారా? గత చరిత్ర చూద్దాం. ఎప్పుడైనా తెరిచారా? మాట్లాడినారా? ఏ సమస్య పరిష్కారం చేసినారు? ప్రజల సమస్య లేవనెత్తారా? దాని మీద ఆందోళన చేసినారా? సమస్య పరిష్కారం చేసినారా? ఏమి చేయకుండా మీకు సమస్యలే తెలివయా? ఏం పరిష్కారం చేస్తారు? రాజకీయ నాయకులు వాళ్ళు దే కమ్ ఫ్రమ్ లీజర్లీ క్లాస్, అంటే బాగా డబ్బులుండి పూర్తి విశ్రాంతిలో ఉండేవాళ్ళు. విశ్రాంతి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, తీరిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, లీజర్లీ క్లాస్ అంటారు. తీరిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అంతే తప్ప చెమటొడిచేవాళ్ళు కాదు, కష్టపడేవాళ్ళు కాదు. ఈ లీజర్లీ క్లాస్తో జరిగేది ఏమీ లేదు. కౌన్సిల్తో కూడా జరిగేది ఏమీ లేదు. వాళ్ళు ప్రశ్నించాలి. నల్గొండకి వెళ్తారు, నల్గొండలో రిఫైనరీ పెడతారు, యురేనియం రిఫైనరీ. ఏమవుతుంది దేవరకొండలో ఏమవుతుందో అడగాలి కదా. తర్వాత నల్గొండలో ఓటర్లు అడగాల్సింది ఏమంటే, బాబు మీ
చౌటుప్పల దగ్గర మందుల కంపెనీలు ఉన్నాయి. అందరికంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే సంపన్నుడు లక్ష్మణ్ ఆయన కంపెనీ దివీస్ కంపెనీ. ఆయన కంపెనీ వల్ల మొత్తం మూసి నాశనం అయిపోతున్నది, కలుషితం అయిపోతున్నది, పక్కన జేకేసారం నాశనం అయిపోతున్నది, ఆ పంతంగి నాశనం అయిపోయింది. ఆ ఊర్లు ఎందుకు నాశనం అవుతున్నాయి మందుల విషయం వల్ల? ఫార్మా పొల్యూషన్తో ఎందుకు నాశనం అవుతున్నాయి? మిర్కాప్టన్ గ్యాస్ తోటి ఎందుకు విషయం పీల్చలేని పరిస్థితిలో ఉంది? అక్కడ నుంచి వచ్చే వదిలే మిర్కాప్టన్ గ్యాస్, చివరికి మిర్యాలగూడలో కూడా అదే పరిస్థితి ఉంది, పక్కన రెడ్డి ల్యాబ్స్ పరిస్థితి. ఇది ఎందుకు మాట్లాడరు? తర్వాత నీళ్లు పక్కనే ఉంటే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కృష్ణా నీళ్లు తెలంగాణకు ఎందుకు రావు? మహబూబ్నగర్కి ఎందుకు రావు? నల్గొండకి ఎందుకు రావు? అవి రాయలసీమకి ఎందుకు పోతాయి? ఆంధ్రాకి ఎందుకు పోతాయి? కుడికాలువకి ఎందుకు పోతాయి? ఎడమకాలువకి ఎందుకు రావు? కృష్ణా నీళ్లు 70% కృష్ణా నీళ్ళు తెలంగాణకు రావాల్సింది ఎందుకు రావు? అవి అడగాలి కదా, అడుగుతున్నారు ఎప్పుడన్నా? అసలు జనం సమస్యలు చెప్పకుండా, మూల కారణాలు చెప్పకుండా, పైపైన సూపర్ఫిషియల్ కారణాలు కూడా చెప్పకుండా, ఏవి పై సూపర్ఫిషియల్ కూడా రేఖ మాత్రం కూడా సమస్యలు ప్రస్తావించకుండా, చరిత్ర చెప్పకుండా, పోరాటం చెప్పకుండా, మీరు వెళ్తే భువనగిరికి వెళ్తే ఎప్పుడైనా రావినారాయణని స్మరించుకున్నారా? పక్కన పోచంపల్లికి వెళ్తే మొట్టమొదటి భూదానం చేసిన వెదర రామచంద్రని తలుచుకున్నారా? అక్కడికి వెళ్ళారా మీరు? వెళ్ళలేదు కదా. ముందు మీరు పాదయాత్ర చేయండి, పాదయాత్రలు చేయాలి. మీరు కారులో ఎందుకు వస్తున్నారు? ఊరూరు తిరగండి, ఆ ఊర్లోనే పడుకోండి. ఆ మాదిగోళ్ళల్లో ఉండండి, మంగళి వాళ్ళ ఇళ్ళలో ఉండండి, మాలవాళ్ళ ఇళ్ళలో ఉండండి, చెంచుల ఇళ్ళల్లో ఉండండి. అట్లా వాళ్ళ బెట్టిన తినండి. అట్లా తింటే మీరు ప్రజలతో మమేకమైనట్టు. వీళ్ళు ఓట్లను దండుకోవడానికి, డబ్బులు పంచడానికి, గిఫ్ట్ కూపన్లు ఇవ్వడానికి సారా పంచడం తయారైనారు. వీళ్ళ వల్ల ఏమీ ఒరిగేది లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒరిగేది ఏమీ లేదు. ఎమ్మెల్సీ అంటే జనానికి గుర్తున్నది ఏంటంటే, ఎవరికి గుర్తులేదు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని నోరు తిరగదు, నాలుక మడతపడుతుంది మాట అంటే ఎవరు తెలియదు. జనమందరూ తెలిసింది ఎమ్మెల్సీ అంటే యాక్సిడెంట్లు అయితే జరిగేది, మెడికో లీగల్ కేసు అనే తెలుసు. కాబట్టి ఆ పేరు కూడా ప్రచారం లేదు, మెడికో లీగల్ కేసు అనే తెలుసు. ఎమ్మెల్సీ అంటే ఏమి చేయలేదు కాబట్టి ఎమ్మెల్సీ అంటే కూడా ఎవరికి అర్థం కూడా కాదు. అందుకని మీరు మెడికో లీగల్ కేసు అనే జనానికి తెలిసినప్పుడు, మీరు మీ ఉనికి మీ దగ్గర లేనప్పుడు, మీకు తెలియనప్పుడు జనానికి సేవ చేయలేదు ఏమీ లేదని జనం అనుకుంటున్నారు. అది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ముందు రాజకీయ పార్టీలు విమర్శలు చేసి మానేసి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తర్వాత